నమస్తే, వెల్కమ్ టు ఐటీ. నా పేరు ప్రసాద్. రక్తదానం ప్రాణదానం. రక్తం కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు, దొరకనప్పుడు ప్రాణాలైపోయే పరిస్థితులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. బ్లడ్ డోనర్స్ క్లబ్స్ కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ ఉన్నప్పటికీ కూడా రక్తం అనుకున్న సమయంలో అందని పరిస్థితి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజకుమార్ గారితో మనం మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే రక్తదానానికి సంబంధించి జనం ఏ రకంగా స్పందిస్తున్నారు, బ్లడ్ డోనర్స్ క్లబ్ అనేది ఏ రకంగా ఈ రక్తాన్ని సమీకరిస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అలాగే రేర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రక్తదానం చేసే విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ముఖ్యంగా ఇలాంటి అంశాలకు సంబంధించి అంటూ మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అలాగే జనాన్ని కూడా జాగృతం చేసే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ టు ఐటీ. మేడం నమస్తే అండి. మేడం, అంటే రక్తం అనగానే అంటే సాధారణంగా చాలా చిన్న విషయం అనుకుంటారు, అవసరం వచ్చినప్పుడు రక్తం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం అది చాలా పెద్ద విషయంగా మారుతుంది. మీరు ఈ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, బ్లడ్ డోనర్స్ క్లబ్ ఎక్కడి నుంచి ఉన్నారు, కానీ ఈ రక్తాన్ని గ్యాదర్ చేసే ఎలా మీరు గ్యాదర్ చేస్తుంటారు? అంటే యాక్చువల్గా మేము ఇది అంటే మా విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ వచ్చేసి ఒక 10 మందితో స్టార్ట్ చేసామండి. దాన్ని ఏంటంటే సోషల్ మీడియా హెల్ప్ తోటి మేము అంటే చూసి మేము హెల్ప్ చేస్తున్నాము, డోనర్స్ అరేంజ్ చేస్తున్నామని చాలామంది కలిసి ఒక 3000 డోనర్స్ వరకు జాయిన్ అయ్యారు విశాఖపట్నంలో. సో గ్యాదర్ చేయడం అంటే రిక్వెస్ట్ వస్తుంది మాకు, ఎవ్రీడే చాలా రిక్వెస్ట్లు వస్తాయి, ఆ రిక్వెస్ట్ మేము గ్రూప్లో పెడుతుంటాం. సో ఎవరు ఫ్రీగా ఉంటే, ఎవరు ఆ రోజు అవైలబుల్ ఉంటే వాళ్ళు వెళ్ళి డొనేట్ చేస్తారండి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అందరూ వాలంటరీగా వెళ్ళి డొనేట్ చేస్తారండి. అంటే మీరు ఈ రక్తాన్ని సమీకరించడం, అదే అంటే జనరల్గా మనం బయట చూసుకుంటాం కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు, అక్కడ గ్యాదర్ చేయడం, వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, అక్కడ నుంచి రక్తాన్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఈ గ్రూప్ మీరు చెప్పారు కదా, బ్లడ్ డోనర్స్ క్లబ్ అనేది ఎలా జనం నుంచి ఎలాంటి స్పందన అనేది ఎలా వస్తుంది? ప్రజెంట్ అయితే రేషియో అయితే కొంచెం తక్కువ ఉంటుందండి, అంటే మాకు వచ్చిన రిక్వెస్ట్ రేషియోకి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సో ఇంకా కొంతమంది మా దాంట్లో జాయిన్ అయ్యి మా వచ్చిన రిక్వెస్ట్లు అన్నిటికి ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాం. మా దాంట్లో వచ్చే రిక్వెస్ట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అవుట్సైడర్స్ అండి, అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు కేజీహెచ్లో కానీ అదర్ హాస్పిటల్లో, వాళ్ళకి డాక్టర్ ఏంటంటే ఒక 2-3 డోనర్స్ కావాలి, బ్లడ్ డోనర్స్ కావాలి అని అడుగుతారు వాళ్ళ సర్జరీకి కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అడిగినప్పుడు వాళ్ళు ఎవరిని తెచ్చుకోలేరు, ఇక్కడ ఎవరు ఉండరు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మా దగ్గర ఎవ్రీడే ఎవరైతే డోనర్స్ వెళ్ళాలనుకుంటారో, హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా వెళ్తారు. తర్వాత పూర్ పేషెంట్స్ అండి, కేజీహెచ్లో రీప్లేస్మెంట్ ఒక డోనర్ వెళ్ళి డొనేట్ చేస్తే కానీ వాళ్ళు ఇష్యూ చేయరు, అక్కడ బ్లడ్ ఫ్రీగా ఇస్తారనమాట. సో సెకండ్ ప్రయారిటీగా పూర్ పేషెంట్గా తీసుకుంటాం. సో అందరూ వాలంటరీగా వచ్చి డొనేట్ చేస్తారు. సో ఇంకా ఇంకా డోనర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని కొన్ని కేసెస్కి మేము అంటే చేయలేకపోతున్నాం, అంటే షార్టేజ్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ ఎవరు దొరకక. మీరు చాలా అంటే బ్లడ్ బ్యాంక్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు కదా, ఎలా మీకు బ్లడ్ బ్యాంక్స్ ఎలాంటి కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ మీరు తీసుకుంటారు, మీరు ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి ఇస్తుంటారు? అంటే మేము బ్లడ్ క్యాంప్స్ చేస్తామండి, లైక్ కాలేజెస్లో కానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సెక్టర్స్లో క్యాంప్స్ చేస్తుంటాం. సో ఇన్ని యూనిట్స్ అన్ని కలెక్ట్ చేస్తారు కాబట్టి, సో ఎవ్రీడే డోనర్ లేకుండా రీప్లేస్మెంట్ లేకుండా మాకు ఇష్యూ చేస్తారు బ్లడ్ బ్యాంక్. అది మేము కేజీహెచ్ పేషెంట్స్ కానీ ఇలా నాన్ లోకలైట్స్కి హెల్ప్ చేస్తాం. ప్రతిరోజు రెడ్ క్రాస్ అండ్ రోటరీతో ప్రెజెంట్ అయితే మేము రెండు బ్లడ్ బ్యాంక్స్ తోటి బ్లడ్ క్యాంప్స్ చేస్తాం. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే మనకి విశాఖపట్నం అనే కాదు మేడం, ఆంధ్రప్రదేశ్ కానీ వేరే ఎక్కడైనా ఇన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ, ఇన్ని రకాల డోనర్స్ క్లబ్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు రక్తం కొరత వస్తుంది, కారణం ఏంటి? చాలా కొరత అని వస్తుందిగా వార్తలు వస్తుంటే, ఎందుకు? అవేర్నెస్ అండి. యాక్చువల్గా ఏంటంటే బ్లడ్ డొనేషన్ అన్నా లేకపోతే బ్లడ్ ఇవ్వాలన్నా చాలామంది ఎవరొకరు ఇస్తారు, మనం కాకపోతే ఇంకొకరు ఇస్తారు అని దీని మీద ఉంటారు. అవేర్నెస్ లేక దాని ఇంపార్టెన్స్, ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే
బ్లడ్ షార్టేజ్తో డెత్ కేసెస్ కూడా ఉన్నాయండి. ఈ ఈ విషయంలో నేనైతే ఫస్ట్ ఓ ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఫస్ట్ డొనేట్ చేయాలి, కానీ ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే బయట ఎవరికైనా అడిగేటట్టు ఉండాలి. బట్ అంటే బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది అని, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ పేషెంట్ని పట్టుకొని వస్తారు, వాళ్ళు ఏంటంటే మేము బ్లడ్ ఇస్తే తను చూసుకోవడానికి ఎవరు ఉండరు అని అలా భయపడతారు. బట్ హెల్దీ పర్సన్, లైక్ మంచి హిమోగ్లోబిన్ ఉండి హెల్దీగా ఉన్న పర్సన్ బ్లడ్ ఇచ్చినా అంటే నార్మల్గానే తిరుగు, అంటే డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇమీడియట్గా, అంటే దానికి ఏమి రికవరీ ఏమి ఉండదు. ముఖ్యంగా ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే రక్తం, ఎవరైతే డోనర్స్ ఉన్నారో డోనర్స్లో జెంట్స్ ఎక్కువగా వేస్తుంటారు, లేడీస్లో ఎనిమిక్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ రక్తహీనత అనేది ఉంటూ వస్తుంటుంది. అలాంటి వారి విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? మ్యాక్సిమమ్ అంటే మేము చేసే బ్లడ్ క్యాంప్స్లోని కాలేజెస్ అంటే టీనేజర్స్ ఉంటారు వాళ్ళలో కూడా రక్తహీనత ఉంది అమ్మాయిలకి, అలాగే ఆఫీస్లోని బయట మ్యాక్సిమమ్ ఏంటంటే ఉమెన్ డొనేట్ చేయలేరండి, చాలా తక్కువ మంది బ్లడ్ డొనేట్ చేయగలరు. దానికి రీజన్ ఎనిమియా ఉమెన్లో ఉంటుంది. సో దీనికి మేము అంటే మా ఆర్గనైజేషన్ నుంచి ఒక ప్రాజెక్ట్గా తీసుకున్నాం ఏంటంటే ప్రతి స్లమ్స్ని కానీ కాలేజెస్ అన్ని సెక్టర్స్కి వెళ్ళి ఎక్కడైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి మన హిమోగ్లోబిన్ పెంచుకునే అంటే ఏ ఫుడ్ అయితే తినాలో లేకపోతే డైట్ తీసుకోవడం, తర్వాత సప్లిమెంట్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ కూడా చేస్తున్నాం. ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళ హిమోగ్లోబిన్ పెరుగుతుందా లేదా అని. అంటే ఒక ఉమెన్కి ఒక నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేసేది ఒక ఉమెన్. సో ఉమెన్ ఎప్పుడు చాలా హెల్దీగా ఉండాలని, సో దట్ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో మేము ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్గా ఇది తీసుకున్నాం. స్లమ్స్కి వెళ్ళి అక్కడ ఎంత రక్తహీనత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ఇంపార్టెంటో, అలాగే అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలకి టీనేజ్లో ఎంత హిమోగ్లోబిన్ చాలా సరిగ్గా ఉండాలి సో దట్ ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా పిల్లలకైనా మంచి జనరేషన్ ప్రొడ్యూస్ చేయగలరని దీంట్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. 1 ఇయర్ ఇది చేస్తాం. స్లమ్స్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రక్తం అవసరమైనప్పుడు ఏదైనా పెద్ద ప్రమాదం జరగచ్చు, లేదంటే ఇలాంటిది ఏదైనా డెలివరీ పరిస్థితులు అయినప్పుడు కానీ రక్తం అత్యవసరంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీనిలో కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి మీకు ఐడియా మీకు తెలుసు, కానీ రేర్ గ్రూప్స్ అని చాలా మంది అంటారు కదా, అంటే రేర్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ రేర్ గ్రూప్స్ అంటే ఏంటి? ఆ రేర్ గ్రూప్స్ సంబంధించిన వ్యక్తులకి ఒకవేళ రక్తం అవసరం ఏర్పడితే ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, ఎవరిని అడగాల్సి ఉంటుంది, ఆ రేర్ గ్రూప్స్ కోసం కొద్దిగా వివరించు. రేర్ గ్రూప్స్ అంటే ఆల్ నెగిటివ్ గ్రూప్స్ ఆర్ రేర్ గ్రూప్స్ అండి. ఇప్పుడు ఏ పాజిటివ్ బి ఏ పాజిటివ్లో ఏ నెగిటివ్ బి నెగిటివ్ అలాగే ఓ నెగిటివ్ ఏబి నెగిటివ్ అన్నీ రేర్ గ్రూప్స్. చాలా అంటే మన పాపులేషన్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి రేర్ గ్రూప్స్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ రేర్ గ్రూప్స్ వచ్చి హెల్ప్ చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు దొరకరన్నమాట. సో దానికి మా క్లబ్ నుంచి అయితే మేము ఏం చేస్తున్నాం అంటే రేర్ గ్రూప్స్కి ఒక ఒక గ్రూప్లా క్రియేట్ చేసి, సో మాతో కలిసి అంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నెగిటివ్ రిక్వైర్మెంట్ ఉన్నా ఫుల్ఫిల్ అవుతుందండి. సో రేర్ గ్రూప్స్కి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏ నెగిటివ్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా రేర్ గ్రూప్స్కి డోనర్ దొరకడం కొంచెం అంటే ఎమర్జెన్సీ కేసు అయితే చాలా కష్టం అయిపోతుంది. లేదు లేదండి, ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్కి ఏబి నెగిటివ్ ఇస్తారండి. దానిలో కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి మేడం. అంటే ఏబి నెగిటివ్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అలాంటి వారి సంఖ్య కూడా ఎంత వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? జనరల్గా వాళ్ళు ఏదైనా ఇన్ కేసు మీరు చెప్పినట్టు విశాఖపట్నం కాకుండా వేరే ప్రాంతంలో యాక్సిడెంట్ అవ్వచ్చు, వారు ఇమీడియట్గా వచ్చి ఏబి నెగిటివ్ అనగానే ఆ గ్రూప్ ఎక్కడ దొరకదు, వాళ్ళ సంఖ్య కూడా తక్కువ అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా ఆ రక్తాన్ని సేకరించాలంటే ఏం చేయాలి? అంటే మేమైతే అంటే నెగిటివ్ బ్లడ్ డోనర్స్ రికార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తామండి.
మా మా వరకు వస్తే మాత్రం మ్యాక్సిమం అంటే 95% వరకు ఏబి నెగిటివ్ కానీ నెగిటివ్ గ్రూప్స్కి హెల్ప్ చేస్తాం. బట్ సపోజ్ ఒక కొత్త పర్సన్కి అంటే అది నెగిటివ్ బ్లడ్ డోనర్ కావాలి అన్నప్పుడు ఇది మళ్ళీ ఏంటంటే సొసైటీలో అవేర్నెస్ అండి. ఇలా గ్రూప్స్లో అంటే బ్లడ్ గ్రూప్స్లో చాలామంది ఏంటంటే బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడినా, ఆ తర్వాత బ్లడ్ కావాలని మాట్లాడినా అది పెద్ద చాలా సింపుల్గా తీసుకుంటారు. బట్ నేమేమంటాం అంటే మేము బ్లడ్ డోనర్స్ అనో, మేము లైఫ్ సేవర్స్ అంటాం. బ్లడ్ డోనర్స్ ఆర్ లైఫ్ సేవర్స్. సో అది ఎంత ఇంపార్టెంటో ఆ పర్సన్కి ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సొసైటీలో మామూలుగా నెగిటివ్ బ్లడ్ డోనర్స్ అంతా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాం. సో అలాంటి గ్రూప్స్లో యాడ్ అవుతూ మీరు మీరు హెల్ప్ తీసుకొని అవతల వాళ్ళకి కూడా మీ ద్వారా హెల్ప్ తీసుకుంటే ఒక 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 పర్సన్ బ్లడ్ డొనేట్ చేస్తే అందులో కాంపనెంట్స్ ముగ్గురు లైఫ్ సేవ్ అవుతుందండి. మేడం ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రక్తం అనేది చాలా కీలకం అవుతుంది. మీరు చెప్పినట్టు వినడానికి చాలా సున్నితంగా ఉంటుంది, కానీ అవసరం వచ్చినప్పుడు మన కుటుంబానికో మన వ్యక్తులతో అవసరం వచ్చినప్పుడు అది దొరక్క ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ దానికోసం పడిగాపులు కాసి రకరకాల ఎక్కడ ఎక్కడ దొరుకుతుందో అని వెతికే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీకు కన్సల్ట్ చేయాలంటే, విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ కాంటాక్ట్ అవ్వాలంటే మీరేమైనా అడ్రస్ కానీ లేదంటే చెప్తారా? నా నంబరేనండి, మాక్సిమం నాకు అంత కాల్స్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది బ్లడ్ కాబట్టి ఇట్స్ ఎమర్జెన్సీ, సో మెసేజ్ ఇవన్నీ అయితే అది పెద్ద లాంగ్ అయిపోవచ్చు. సో నా కాంటాక్ట్ నెంబర్ 9010537255 అండి. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఎప్పుడు కాల్ చేసినా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ లైవ్ డోనర్స్ ఎవరికైనా హెల్ప్ చేస్తాం, అరేంజ్ చేస్తాం. ఇది అండ్ ఇదేంటంటే ఇది నా ఒక్కదాన్ని ఇది కాదండి, ఇట్స్ అ టీమ్ వర్క్. అందరూ కలిపి బ్లడ్ ముందుకు వచ్చి వాలంటరీగా డోనర్స్ ఇవ్వడం వలన మేము ఇంకొకరి ప్రాణం సేవ్ చేయగలుగుతున్నాను. నా ఒక్క పర్సన్తో 3000 డోనర్స్ ఉన్నారండి వైజాగ్లో. ఇనీషియల్గా వైజాగ్ వరకు చేసేలా, తర్వాత ఇక్కడ వాళ్ళు మాకు రిక్వెస్ట్ హైదరాబాద్ అవన్నీ విజయవాడ రిక్వెస్ట్ అయినా చేస్తున్నారు, అడుగుతున్నారు, అరే వస్తున్నాయి. వస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే మా లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళని పట్టుకొని మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. హైదరాబాద్ అయితే ఇంత ఇక్కడికంటే ఫాస్ట్గా డోనర్ని అరేంజ్ చేయగలుగుతున్నాము, ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో అలాగైతే ఒక 10,000 మంది ఉంటారండి ఏపీ అండ్ తెలంగాణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది విన్నాం కదా, చాలా కీలకమైన ఆ విషయాన్ని ఈరోజు మనం మాట్లాడాం. ఎందుకంటే రక్తదానం అనేటప్పటికి చిన్న విషయం అయితే కాదు, ఈ రక్తదానం కోసం విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ అనేది పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 3000 మంది డోనర్స్ ఉన్నారు, రక్తదాతలు. వారు ప్రాణదాతలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజ్ కుమార్ గారితో మాట్లాడడం, ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్నారు. అసలు ఈ డోనర్స్ క్లబ్ ఏర్పాటుకి అవడే కారణం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రాణాలను కాపాడారు, ఎంతోమంది రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను నింపారు. ఇది ఒక మహా ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీకు కూడా అంటే ఆమె ఒక ఫోన్ నెంబర్ను కూడా మనం ఖచ్చితంగా ప్రకటిద్దాం. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి ఎవరికైనా రక్తం కావాల్సి వచ్చినప్పుడు ఆమె కాల్ చేస్తే ఖచ్చితంగా ఆమె నుంచి సహాయం ఉంటుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక మంచి సమాచారాన్ని ఇస్తున్నాం. అలాగే రక్తదానం చేసేవాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. ముఖ్యంగా మహిళల్లో ఎనీమియా పెరుగుతున్న నేపథ్యంలో వారి పట్ల మరింత జాగ్రత్త అవసరం, వారి ఎనీమియా నుంచి బయటపడవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో ప్రత్యేకమైన కార్యాచరణ కూడా ఆమె ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాజకుమారి గారి సేవలను మనం ఖచ్చితంగా అభినందించాల్సింది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖ.